శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి జాతకులకి 2024 మార్చి 1వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 10వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక 1వ పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8:17 వరకు ఉండేటువంటి సమయం కొంచెం ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంత బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అలాంటి వారు బీపీ ట్యాబ్లెట్స్ పొరపాటున 2-3 రోజులు మర్చిపోయేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్స్ అయిపోతే తెచ్చుకోలేకుండా ఉంటారు కొంతమంది, రేపు తెచ్చుకుందాం అనుకుంటే ఉంటారు కొంతమంది, ఆ సమయానికి ఏదో పని ఒత్తిడి వల్ల మర్చిపోతుంటారు. కనుక కంపల్సరీగా ముందుగా తెలియజేస్తున్నాను, ఈ వీడియో చాలా ఎర్లీగానే అందిస్తున్నా కనుక 21వ తేదీ కల్లా ఈ ఆడియో వీడియో వస్తుంది. 21, 22 వస్తుంది ఫిబ్రవరి, కనుక టైం ఉంటుంది కనుక ముందుగానే ఆ ట్యాబ్లెట్స్ తెచ్చిపెట్టుకోవడానికి ప్రయత్నించు చేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఆర్థిక లావాదేవీ విషయంలో ఒక్కోసారి పట్టు తప్పేటువంటి అవకాశాలు వస్తాయి. పట్టు తప్పటం అంటే ఏమిటి, ఏదో కొంతవరకు పొరపాటు జరిగేటువంటి అవకాశం వస్తుంది. ఒక్కోసారి ఒకరికి ఇవ్వాల్సిన డబ్బు ఏదో లెక్కించడంలో తప్పు రావచ్చు, లేదా వేరే వాళ్ళు మీకు ఇస్తే మీరు లెక్కించుకోవటం పొరపాటుగా లెక్కించుకోవచ్చు. కానీ ఏదైనా ఇవ్వటంలో కానీ పుచ్చుకోవటంలో కానీ 1-10 సార్లు లెక్క వేసుకోవడానికే ప్రయత్నం ఉంటూ చేయండి. లేకపోతే మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి కొంతమంది డబ్బు అంత ఇస్తారు, రిసీవ్డ్ సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టమన్నట్టు మీరు సపోజ్ ఒక 10,000 రూపాయలు రిసీవ్ చేసుకున్నారనుకో, కానీ 10,000 వచ్చాయి కదా అని వెంటనే సంతకం పెట్టేస్తారు. పైన ఏం మ్యాటర్ రాశారో అది చదువుకోరు. అది 10,000 రాశారు, 1,00,000 రాశారు, 20,000 రాశారు, ఎవరు తెలుసు. కనుక అది కూడా మ్యాటర్ చదివి ఆ తర్వాత సంతకం పెట్ట ప్రయత్నం చేయండి. కేవలం డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీల వై మీద మీరు కనుక సైన్ చేసే పని అయితే అది పరిపూర్ణంగా చదివి ఆ తర్వాత సంతకం చేయడానికే ప్రయత్నం చేయండి. 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 8:17 వరకు మాత్రమే సుమా. ఇక 2వ పాయింట్కి వచ్చేసి, 2వ తేదీ ఉదయం 8:17 దగ్గర నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు కొంచెం సోదర సంబంధంగా కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, ఏదో కొంచెం ముందంజలో ఉంటారు. వాట్సాప్ మెసేజెస్ మాత్రం చాలా వరకు లోతుగా పరిశీలిస్తుండడం, ఎవరెవరికి వాట్సాప్ మెసేజ్ పంపాలా, ఎవరెవరించి వాట్సాప్ మెసేజ్ వచ్చాయి, ఆ వాట్సాప్ మెసేజ్లో ఏముంది, ఎలాంటి కమ్యూనికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు, కనుక దీని మీద ఒక దీర్ఘంగా ఆలోచన చేస్తుంటారు. ఇలాంటి దీర్ఘంగా చేసేటువంటి ఆలోచనలు ఎక్కడన్నా సరే పప్పులో కాలేస్తామేమో అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ పప్పులో కాలేరు. కనుక 100 ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా సహస్రావధానం చేసిన వారు కూడా మీ ముందు ఆగరు. అంత గొప్పగా మీరు చాకచక్యంగా పావులు కదిపేటువంటి అవకాశాలు వస్తాయి. తోబుట్టులతో ఎలా మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడాలా, దేని గురించి మాట్లాడాలా, కనుక మాట్లాడింది ఎట్లా, ఏ టాపిక్ని ఎట్టించి ఇటు తీసుకుపోవాలనేది కూడా అప్పటికప్పుడు నిర్ణయించుకొని పావులు కదపట్లో మీరు దిట్ట అనిపిస్తారు. ఎప్పుడు దిట్ట కాదండి, కేవలం ఇప్పుడు మాత్రమే దిట్ట. 2వ తేదీ ఉదయం 8:17 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు అవలీలుగా పావులు కదుపుతారు. తద్వారా లబ్ధి కూడా బాగానే పొందగలుగుతారు. ఇక నెక్స్ట్ 3వ పాయింట్, 4వ తేదీ సాయంత్రం 6:21 నుంచి 8వ తేదీ రాత్రి 9:20 వరకు, ఇది కొద్దిగా నాన్చుల వ్యవహారంగా ఉంటుంది. పైగా 8వ తేదీ రాత్రి 9:20 ఆ రోజు మహాశివరాత్రి పండుగ, శంభోశంకర్ని ఆరాధించవలసిన రోజు. కనుక 8వ తేదీ రాత్రి అంటే నిషేధి లోపలనే ఈ పాయింట్ వెళ్ళిపోతున్నది, కనుక ఇబ్బంది అంటే ఉండదు. కానీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వ్యవహార విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, సంతాన విషయాల్లో కొంచెం పట్టు తప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. పట్టు తప్పటం అంటే ఒకటేదో ఒక నిర్ణయం తీసుకోవటము, లేదా ఎవరైనా నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం ప్రకారం తూచ తప్పకుండా పాటించాలి, లేదా మీ నిర్ణయం ప్రకారంగా తూచ తప్పకుండా వెళ్ళటం జరగాలి. కనుక వారి నిర్ణయం తూచ తప్పకుండా పాటించరు, మీ నిర్ణయం తూచ తప్పకుండా పాటించరు, మరొక నిర్ణయం మాత్రమే ప్రాక్టికల్ వేలోకి వచ్చేస్తారు. కనుక పట్టు తప్పటువంటిది. కనుక అలాగే ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలనుకుంటే రిజర్వేషన్ చేసుకుంటారు, ఓకే అంత అవుతుంది. కానీ ఆ టైంకి మీరు ఏదో సమర్థం రావటమో, మధ్య వరకు రావటం వలన ఆ బండి ఫెయిల్ అయిపోతుంది. మీరు వెళ్ళటం వెళ్తారు, వేరే ఇంకో పనికి మాలిన బండి ఎక్కుతారు. కనుక
అంతకుముందు హాయిగా రిజర్వేషన్ చేసుకుని పోతుంది, బెర్త్ రిజర్వేషన్. ఇప్పుడు సీటు కూడా ఉండదు, నిలబడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ సమయంలో కొంచెం మతిమరుపుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ మతిమరుపుతో పాటు సోమరితనాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అంతా ఉంది. కనుక ముఖ్యంగా ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ మాత్రం అధికంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ మరొకటి ఏంటంటే, చివరిగా ఉన్నటువంటి నాలుగవ పాయింట్, అది 8వ తేదీ రాత్రి 9:20 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఇది బ్రహ్మాండంగా గెటర్ అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్ కావచ్చు, లేదా శత్రువులు కావచ్చు, రుణ సమస్యలు కావచ్చు, దేని మీదైనా సరే మీకు ఒక అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. అవగాహనతో ప్రయత్నం చేస్తున్న కారణంగా లబ్ధి కూడా బాగా వస్తుంటుంది. ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు. జీవిత భాగస్వాములతో మాట్లాడే సమయంలో ఎలా మాట్లాడాలి, అలాగే వ్యాపార భాగస్వాములు ఉంటే ఒక్కడెక్కడ మాట్లాడాలి, ప్రేమికులుగా ఉంటే ఎలా మాట్లాడాలి, లేక డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఆ తర్వాత కొన్ని ధర్మ సందేహాలు కూడా అలాంటి వారికి చెప్తారు. కనుక మొత్తం మీద ఈ సమయంలో వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు కొంతవరకు కొత్త నిర్ణయాలపైన కొంచెం లోతుగా ఆలోచన చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటూ ఉందని కూడా గమనించాలి. కనుక పరోక్షంగా మంచి లబ్ధితోటి ముందుకు వెళ్ళడానికే ఈ చివరి 2 రోజులు బాగా సహకరిస్తాయి. అంటే 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజులు బాగా సహకరిస్తాయి. అయితే ఈ 2 రోజుల్లో మాత్రం మీరు తీపి పదార్థాలు తినేట్లయితే కొంచెం జాగ్రత్తగా తినడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా అంటే అంటే తీపి ఇష్టమే, కానీ రుచిగా ఉందని చెప్పి అతిగా తినొద్దు. రుచిగా ఉందని అతిగా తినవద్దు. ఎప్పుడది 9వ తేదీ 10వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా వీలైనంత వరకు రాత్రి సమయంలో 7 గంటల తర్వాత అంతకంటే తినొద్దు. కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేనే కన్యారాశి జాతకుని, నాకు రాత్రి కూడా ఉన్నప్పలంగా 10 గంటలప్పుడు స్వీట్ తిననిపిస్తుంది. అప్పుడేదో రాసుకుంటూ ఉంటా, కొంచెం నిద్రమత్తుపోవడం కోసంగా అప్పటికప్పుడు స్వీట్ తినేస్తా. కనుక ఇది నాకు వర్తిస్తుంది. కనుక ఎట్టి పరిస్థితులు కూడా 9వ తేదీ 10వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత మాత్రం స్వీట్ తినవద్దు. ముఖ్యంగా కొన్ని వ్యతిరేక స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం అంటూ ఉంది. కనుక జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాను. ఇకపోతే ఈ కన్యారాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర ప్రకారంగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటున్నాయి. ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఏమిటి అనేది కథా కమనిషి కూడా తెలుసుకుందాం. ఇక కన్యారాశిలో జన్మించినటువంటి ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాలు జన్మించిన జాతకులకి 3వ తేదీ మధ్యాహ్నం 3:55 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:21 వరకు అనుకూలం కాదు. ఇక హస్తానక్షత్రంలో జన్మించిన జాతకులకి 4వ తేదీ సాయంత్రం 4:21 నుంచి 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయము, అన్ఫేవరబుల్ టైం. ఇక చిత్రానక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 5వ తేదీ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 2:52 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. కనుక రొటీన్ కార్యక్రమం మాత్రం ఈ సమయంలో చక్కగా చేసుకోవచ్చు. ఇకపోతే ఈ సమయాలు కాకుండా మరొక 3 సమయాలు మాత్రం సిద్ధంగా ఉంటాయి. అవి సిద్ధంగా ఎందుకు ఉంటాయి? మీరు ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ సమయాల్లో చేసుకుంటే నేను మిమ్మల్ని ఏదో ప్రకారం నష్టపరుస్తాను అని అది చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి. కనుక మీరు ఏ జన్మ నక్షత్రంలో జన్మించినప్పటికీ, మీ నక్షత్రం ఏదైనప్పటికీ ఈ 3 సమయాలు వర్తిస్తాయి. అంటే మెడ మీద తల ఉన్న ప్రతి మనిషికి ఈ 3 సమయాలు వర్తిస్తాయి. ఇంతకీ ఆ 3 సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఏమిటంటే, అది 2వ తేదీ ఉదయం 7:53 నుంచి రాత్రి 8:24 వరకు, 2వ సమయం 5వ తేదీ రాత్రి 7:23 నుంచి 6వ తేదీ ఉదయం 6:30 వరకు, 3వ సమయం 8వ తేదీ రాత్రి 9:57 నుంచి 9వ తేదీ ఉదయం 8:09 వరకు. ఈ 3 కూడా అనుకూలం కాని సమయాలు, ఈ వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. కనుక ఇలాంటి వ్యతిరేక సమయాల్లో అనవసరంగా కలహప్రదంగా ఎవరితోనో మాట్లాడాలని మాత్రం అనుకోవద్దు. లేదా ఎవరన్నా కలహాలతో మాట్లాడుతుంటే ఈ సమయాలు కనుక అప్పుడు ఉంటే అక్కడ వెళ్ళి అది ఏం జరిగిందండి, మీరిద్దరు ఎందుకు మాట్లాడుతున్నారు, కొంచెం నాకు చెప్పండి, నేను వింటాను అని నేను ఏదో తీర్పు చెప్తామనేటువంటి ఆలోచనకు అంతకంటే వెళ్ళవద్దు. అంటే మొత్తం మీద రేపు రాబోయేటువంటి ఏప్రిల్ నెల 8వ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం
రాబోతున్నది, మీకు 7వ స్థానంలో రాబోతుంది. కనుక 7వ స్థానంలో రాబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. ఇది 4:28 ఉంటుంది. కనుక అంత లెంగ్తీ పీరియడ్ అనమాట. ఇది రాహు చేత పట్టబోతుంది. కనుక అది మీన రాశిలో జరుగుతుందంటే మీకు 7వ రాశి, అది ఏ రాశిలో జరిగినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం అన్ని రాశులపైన ఉంటుంది, భారతదేశంలో కనపడకపోయినప్పటికీ ఉంటుంది. కనుక దీని గురించి కొంచెం లోతైనటువంటి విశ్లేషణ అనేది ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. దేని గురించి విశ్లేషణ? గ్రహణం గురించి కాదు, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ నిర్వహణ బాధ్యతలు, ఇక అక్కడి నుంచి పెద్దలతో ఉన్నటువంటి మీకున్నటువంటి స్నేహ సంబంధాలు, రిలేషన్స్, ఇలాంటి వాటి మీద ఇప్పటి నుంచి కొంచెం దృష్టి ఉంచడానికే ప్రయత్నం ఉంటూ చేయగలిగితే మరింత మేలైనటువంటి అవకాశాలు వస్తాయి. రాబోయేటువంటి ఉగాదికి సంబంధించి ప్రత్యేక వీడియోల్లో కన్యారాశి జాతకులకు దాదాపు ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా వివరాలు చెబుతూ దాంట్లో ఒక పరిహారం కూడా తెలియజేస్తాను. ఆ పరిహారాన్ని కూడా చక్కగా పాటించి దానికి తగిన విధంగా ముందు కనుక వెళ్ళగలిగితే చక్కటి అవకాశాలతో దేదీప్యమైన వెలుగుతో ముందుకు వెళ్ళే సూచనలు మాత్రం తప్పకుండా వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.